ఆంధ్రామిక్స్.కామ్ మిమ్మల్ని స్వాగతిస్తున్నది. నాయక్ మూవీ డైరెక్టర్ వివి నాయక్కు కాలం కలిసి రావడం లేదు. దాదాపు రెండేళ్ల తర్వాత తెరకెక్కించిన నాయక్ మూవీపై నెగిటివ్ టాక్ రావడం ఆయన్ని ఆలోచనలో పడేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో తక్కువ సినిమాలతో టాప్ డైరెక్టర్ల జాబితాలోకి వెళ్ళిపోయాడు డైరెక్టర్ వివి వినాయక్. ఆది నుంచి ప్రారంభమైన ఆయన పరంపర అదుర్స్ వరకు బాగానే సాగింది. తర్వాత నుంచి ఆయనకి కాలం కలిసి రావడం లేదని టాక్ వినిపిస్తోంది. నందమూరి ఫ్యామిలీతో కలిసి వచ్చిన విధంగా మెగా ఫ్యామిలీతో వినాయక్ కలిసి రావడం లేదని మరికొందరు అంటున్నారు. మెగా ఫ్యామిలీతో ఇప్పటివరకు వినాయక్ 3 సినిమాలు తెరకెక్కించారు. మెగాస్టార్ చిరంజీవితో ఠాగూర్ సినిమా వినాయక్ని ఓ రేంజ్కి తీసుకువెళ్ళింది. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా వచ్చిన బద్రీనాథ్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ ఏడాదైనా హిట్ తగులుతుందని ఆశించిన ఆయనకు నాయక్ రూపంలో నిరాశ ఎదురైందని ఫిల్మ్ నగర్ టాక్. మళ్ళీ హిట్ కొట్టే వరకు ఆ ఫ్యామిలీతో సినిమాలకు దూరంగా ఉంటే బెటర్ అని సినీ అభిమానుల భావన.